ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మహిళలపై దాడులకు తెగబడుతున్న అసంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు రక్షిత టీమ్స్ ను రంగంలోకి దింపారు. జిల్లాలో మహిళలు ఉద్యోగాలు చేస్తున్న ప్రాంతాలలో విస్తృత స్థాయిలో పర్యటిస్తూ లైంగిక వేధింపుల బారిన పడుతున్న మహిళలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యలను వివరిస్తే వెంటనే స్పందించి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిపై ప్రచారం చేసేందుకు వాడవాడలా పర్యటించి సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల సమస్యలపై అధ్యయనం చేసేందుకు రక్షిత టీమ్స్ ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మహిళలకి మేమున్నాం అనే ఒక భరోసా కలిగించడం, తర్వాత అవగాహన కలిగించడం, ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, తర్వాత వర్క్ ప్లేసెస్, అంటే ఏ ప్లేసుల్లో అయితే ఎక్కువగా మహిళలు ఉద్యోగాలు చేస్తుంటారో అటువంటి ప్లేసెస్కి ఈ రక్షిత టీమ్స్ విజిట్ చేసి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అంతా షేర్ చేసి కొంత అవగాహన కలిగించి, చాలామందికి ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల మీద ఇంకా పూర్తి అవగాహన రావాల్సి ఉంది కనుక అటువంటి అవగాహన కలిగించి మేమున్నామనే ఒక భరోసా కలగజేయడం వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే వీళ్ళని మనం ఈ రక్షిత టీమ్స్ని ఇంచుమించు గత 2 నెలలుగా మనం ప్రయోగాత్మకంగా మనం అమలు చేస్తూ ఉన్నాం. ఈ 2 నెలల కాలంలోనే సుమారు 30 బాల్య వివాహాలని మన రక్షిత టీం మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా సుమారు 400 అవేర్నెస్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మున్ముందు మొత్తం మిగతా స్కూల్స్, కాలేజెస్, ఇంకెక్కడెక్కడైతే ఈవ్టీజింగ్ ఎక్కువగా జరుగుతుందో ఈవ్టీజింగ్కి వెళ్ళే ప్రాంతాల్లో కూడా వీళ్ళంతా వెళ్ళి కొంత యాక్టివిటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ టెక్నాలజీ బాగా రావడం వల్ల, మొబైల్ ఫోన్స్ బాగా అందుబాటులో ఉండడం వల్ల చాలామంది యువత పెడదారిని పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈవ్టీజింగ్ ఇటువంటివి కూడాను కొన్ని చోట్ల జరిగే పరిస్థితి ఉంది. కనుక రక్షిత టీమ్స్ ఆయా ప్రదేశాలకు వెళ్ళి చాలా సందర్భాల్లో రక్షిత టీం మెంబర్స్ కూడాను వీళ్ళు కూడా పబ్లిక్లో ఒకరుగా, అంటే ఒక మఫ్తీలో వెళ్ళి అక్కడ గమనించి వాళ్ళని ఈవ్టీజింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని పట్టుకున్నటువంటి